హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారాజ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక స్టిల్ లైఫ్ ని బ్యూటిఫుల్ గా నేను చూపించాను సో మీరు కూడా ప్రాక్టీస్ చేయండి నేర్చుకోండి ఒక ప్రొఫెషనల్ వాటర్ కలర్ ఆర్టిస్ట్ గా ఉండాలని మీరు అనుకుంటే లేదు వాటర్ కలర్స్ పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ నా వీడియోస్ ఫాలో అవ్వండి ఈ వీడియో కంప్లీట్ గా వాయిస్ ఓవర్ కూడా ఉంది ఎక్స్ప్లెయిన్ చేశాను టోటల్ అసలు వీడియోలో నేనేం చూపించానో దాన్ని మీకు చెబుతూ చూపించగలిగాను సో ఎందుకంటే నేను కమెంట్స్లో అడుగుతున్నారు సార్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసేసి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే మాకు నేర్చుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది సార్ అన్న కమెంట్లో అడిగితే నేను మీకు టోటల్ వాయిస్ ఓవర్ ఇచ్చాను సో ఏ కలర్స్ యూజ్ చేయాలి ఎలా యూజ్ చేయాలి అనేది కంప్లీట్గా స్టార్ట్ నుంచి ఎండ్ వరకు మీకు వాయిస్ పవర్ ఉంటుంది సో ఈ ని మీరు మిస్ కాకండి సో చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే స్టిల్ లైఫ్ అనేది వాటర్ కలర్స్లో చాలా మంచి సబ్జెక్ట్ సో చూడండి నేర్చుకోండి ప్రాక్టీస్ చేయండి ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ గా ఉండండి సో ఇంకెందుకు ఆలస్యం మరి కంప్లీట్ వీడియో చూసేసేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫస్ట్ మనం స్కెచ్ స్టార్ట్ చేయాలి ఏదైతే మనం స్టిల్ లైఫ్ అనుకుంటున్నామో దాన్ని కంప్లీట్గా స్కెచ్ పర్ఫెక్ట్గా వేసుకోవాలి ఎందుకంటే స్కెచ్ అనేది మీరు పర్ఫెక్ట్గా వెయ్యలేదనుకోండి మీరు ఎంత చేసినా కూడా అంటే స్కెచ్ బాగోకపోతే మనం ఎంత కలరింగ్ చేసినా ఒరిజినాలిటీ అయితే రాదు అందుకే స్కెచింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ స్కెచ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవాలి స్టిల్ లైఫ్ మనం చేస్తున్నాం స్టిల్ లైఫ్ అంటే ఇందులో ఆబ్జెక్ట్ ఉంటుంది ఫ్రూట్స్ ఉంటాయి వెజిటేబుల్ ఉంటుంది ఎనీథింగ్ ఉండచ్చు అయితే స్టిల్ లైఫ్ అంటే టూ త్రీ ఫోర్ ఫైవ్ ఐటమ్స్ కలిసి ఉంటే దాన్ని స్టిల్ లైఫ్ అంటారు ఆబ్జెక్ట్ డ్రాయింగ్ అంటే ఒక ఐటమ్ ఉంటే దాన్ని ఆబ్జెక్ట్ డ్రాయింగ్ అంటారు ఆబ్జెక్ట్లో కూడా నాన్ లివింగ్ థింగ్స్ ఏదైతే చేస్తామో అది ఆబ్జెక్ట్ డ్రాయింగ్ అవుతుంది స్టిల్ లైఫ్ అంటే అందులో ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది అలాగే ఫ్రూట్స్ ఉంటాయి వెజిటేబుల్ ఉంటాయి అంటే మనం ఏదైనా స్టిల్ లైఫ్లో మనం చేయవచ్చు సో స్టిల్ లైఫ్ అంటే అది ఆబ్జెక్ట్ అంటే ఒక సింగిల్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాని ఆబ్జెక్ట్ డ్రాయింగ్ అంటారు ఈ డిఫరెన్స్ అనేది చాలామందికి తెలియదు సో ఆబ్జెక్ట్ డ్రాయింగ్ అన్నా స్టిల్ లైఫ్ అయినా ఒకటే అనుకుంటారు సో స్టిల్ లైఫ్ అంటే ఎక్కువ ఐటమ్స్ ఉంటాయి ఆబ్జెక్ట్ అంటే ఓన్లీ సింగిల్ ఐటమ్ ఉంటుంది సో మనం స్కెచ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకుంటున్నాం సో మీరు కూడా ఏదైనా స్కెచ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి ఇప్పుడు స్కెచ్ అయిపోయింది సో కలరింగ్ చేస్తున్నాం ఇక్కడ వాటర్ కలర్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి నేను క్యామ్లిన్ కంపెనీ వాటర్ కలర్స్ యూజ్ చేస్తున్నాను సో ఈ కలర్స్ కూడా చాలా వైబ్రెంట్గా ఉంటాయి బ్యూటిఫుల్గా ఉంటాయి సో ఇవి నార్మల్గా క్యామ్లిన్లో ఆర్టిస్ట్ కలర్స్ ఈ ఆర్టిస్ట్ కలర్స్ని యూజ్ చేయాలి సో ఇక్కడ నేను గ్లాస్కి కలర్ అప్లై చేస్తున్నా ఈ గ్లాస్ అనేది రిఫ్లెక్షన్తో ఉంటుంది ఎక్కువ కలరింగ్ చేయవలసిన అవసరం అయితే లేదు సో దీనికి నేను యూజ్ చేసిన కలర్ ఏంటంటే కొంచెం బ్లాక్ తర్వాత పర్షియన్ బ్లూ ఈ రెండు మిక్స్ చేస్తే ఈ కలర్ వస్తుంది సో ఈ కలర్ని ఇక్కడ ఇలా నేను ఎలా అయితే అప్లై చేస్తున్నానో అలాగే అప్లై చేయాలి ఎందుకంటే ఇది గాజు గ్లాస్ గాజు గ్లాస్ అనేది రిఫ్లెక్షన్తో ఉంటుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా అలాగే చేయాలి సో ఎంత లైట్ కలర్ అప్లై చేస్తే ఎంత లైట్గా కలర్ అప్లై చేస్తే అంత బ్యూటిఫుల్గా వస్తుంది సో కలర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో కింద నేను ఎల్లో ఆకర్ తీసుకున్నాను ఎల్లో ఆకరు లైట్గా అప్లై చేస్తున్నాను సో ఇది గ్లాసు కలర్ ఎల్లో ఎందుకు అని అంటే కింద మనం లెమన్స్ డ్రాయింగ్ చేసాం దాని రిఫ్లెక్షన్ కూడా గ్లాస్ మీద పడుతుంది అందుకని నేను బిఫోరే ఎల్లో ఆకర్ లైట్గా అప్లై చేశాను ఇప్పుడు లెమన్స్ కలర్ అప్లై చేస్తున్నాం సో లెమన్ కలర్ వచ్చేసి లెమన్ ఎల్లో లెమన్ ఉంటుంది కదా ఆ కలర్ తీసుకొని ఫస్ట్ మనం కలర్ అప్లై చేయాలి సో ఎల్లో అనేది ఎక్కడైతే లైటింగ్ పడుతుందో ఆ ప్లేస్ వదిలేసి మిగతా ప్లేస్లో ఎల్లో కలర్ని అప్లై చేయాలి సో ఎల్లో కలర్ అనేది అంటే లెమన్ కలర్ అనేది చాలా వైబ్రెంట్గా ఉంటుంది చాలా అట్రాక్షన్గా ఉంటుంది బ్యూటిఫుల్గా ఉంటుంది సో లెమన్స్ జనరల్గా మనకు మార్కెట్లో చూస్తే ఎల్లో ఉంటాయి అలాగే గ్రీన్ ఉంటాయి సో ఇక్కడ మనం చేసేది పెయింటింగ్ వాటర్ కలర్స్లో పెయింటింగ్ చేస్తున్నాం కాబట్టి అంత బ్యూటిఫుల్గా మనం రియలిస్టిక్గా సో చేయడానికి ట్రై చేద్దాం నెక్స్ట్ నేను గోల్డెన్ ఎల్లో దీన్ని గోల్డెన్ ఎల్లో అంటారు లేదంటే గ్యాంబేజ్ హ్యూ అని అంటారు సో ఈ గ్యాంబేజ్ హ్యూని నేను అప్లై చేస్తున్నా అంటే ఎల్లో తర్వాత నెక్స్ట్ డార్క్ కలర్ ఇది ఎల్లో ఆకర్ అనేది ఇంకా డార్క్ కలర్ జనరల్గా ఎల్లో షేడ్స్ అనేవి చాలా ఉంటాయి కానీ మనం కొనే వాటర్ కలర్స్లో త్రీ కలర్స్ అయితే ఉంటాయి ఎల్లో షేడ్స్ ఒకటి లెమన్ ఎల్లో రెండు గ్యాంబీ హ్యూ మూడు ఎల్లో ఆకర్ ఈ మూడు కలర్స్ అయితే ఉంటాయి ఇక నెక్స్ట్ నేను అప్లై చేసేది శాప్ గ్రీన్ ఈ శాప్ గ్రీన్ని అది ఎప్పుడైతే ఒక పిక్చర్ చేస్తున్నామో అది చేసేటప్పుడే వెట్ ఉన్నప్పుడే దాన్ని అప్లై చేసుకోవాలి అప్పుడే అది ఏమవుతుందంటే మిక్స్ అవుతుంది మిక్స్ అయితే అది బ్యూటిఫుల్గా మిక్స్ అవ్వడం వల్ల మనకి బ్యూటిఫుల్గా కనిపిస్తుంది సో వాటర్ కలర్స్లో ఈ వెట్ అండ్ వెట్ అలాగే వెట్ అండ్ డ్రై టెక్నిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఒక ప్రొఫెషనల్గా చేసేటప్పుడు ఈ టెక్నిక్స్ అనేది ఉపయోగపడతాయి అలాగే ప్రొఫెషనల్గా చెయ్యాలి అంటే ఇలాగే చేయాలి చూడండి ఇక్కడ లెమన్స్ అనేది హైలైట్ చేస్తున్నాను నేను అంటే మనకి ఎక్కడ గ్రీన్ కావాలి ఎక్కడ ఎల్లో కావాలి ఎక్కడ హైలైట్ అంటే ఎక్కడైతే మనకి లైటింగ్ ఎక్కువ పడుతుందో ఆ ప్లేస్ని వదిలేసేయాలి ముఖ్యంగా ఏంటంటే ఈ వాటర్ కలర్స్లో పేపరే మనం వదిలేసేయాలి వైట్ ఎక్కడైతే స్పాట్ కావాలనుకుంటున్నాము అంతా చేసిన తర్వాత వైట్ అయితే కలర్ తీసుకొని అప్లై చేయకూడదు అది చాలా చాలా రాంగ్ ప్రాసెస్ ఒకవేళ ఎక్కడన్నా మనం కలరు ఎక్సెస్ తీసేసాయాలంటే అంటే ఎక్కువ అప్లై చేసేసాం తీసేసాయాలంటే మీరు పక్కన టిష్యూ పేపర్ పెట్టుకుని ఆ టిష్యూ పేపర్తో లిఫ్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఆ కలరు పీల్ చేసుకుంటుంది పీల్ చేసుకుని అక్కడ మనకి అక్కడ లైట్ అవుతుంది ఇక్కడ నేను లెమన్స్లో గ్రీన్ ఎల్లో మిక్స్ చేస్తూ అలాగే ఒక కొంచెం పచ్చిగా ఉన్నది అలాగే ఒక లెమన్ కూడా అప్లై చేశాను నేను నెక్స్ట్ ఆకులు ఉన్నాయి కదా ఆకులకి కలర్ అప్లై చేసాం ఇంకా బ్యూటిఫుల్గా మనం కలరింగ్ ఎలా ఉంటుందంటే చేస్తూ 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 ఉంటే ఫస్ట్ లైట్ టు డార్క్ వెళ్తాం ఇంకా దీనికి డార్క్ చేసుకోవాలనుకుంటే డార్క్ వెళ్తూ ఉంటాం సో ఎప్పుడైనా సరే లైట్ టు డార్క్ వెళ్ళాలి ఒకేసారి డార్క్ టు లైట్ రావాలంటే వాటర్ కలర్స్లో అది ఇంపాసిబుల్ సో లైట్ టు డార్కే వెళ్ళాలి ఈ ప్రాసెస్ మీరు ఈ మెథడ్ కానీ ఫాలో అయ్యారంటే చాలా బ్యూటిఫుల్గా మీరు పెయింటింగ్ చేయగలుగుతారు సో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నట్టుగా ఇంత వైబ్రెంట్గా ఇంత బ్యూటిఫుల్గా సో కలర్స్ని అప్లై చేయడం కూడా తెలియాలి సో ఇది ప్రొఫెషనల్గా మీరు ఒక కోర్స్ నేర్చుకోవాలనుకుంటే వాటర్ కలర్స్లో ఇంత అద్భుతంగా మనం వాటర్ కలర్స్ని యూజ్ చేసి బ్యూటిఫుల్గా మంచి మంచి పెయింటింగ్స్ చేయవచ్చు సో దీనికి ఆకులు ఉంటే ఆకులు తర్వాత గ్లాస్ పైన కూడా రిఫ్లెక్షన్ పడుతూ ఉంటుంది ఆ రిఫ్లెక్షన్స్ ఇవన్నీ కూడా చాలా అందంగా మనం చూపించగలగాలి అప్పుడే మనకు ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్ అనేది తయారవుతుంది సో ఈ బ్యూటిఫుల్ పెయింటింగ్ని మీరు ఇంకా బ్యూటిఫుల్గా మనం కలర్స్తో అప్లై చేస్తూ దాన్ని ఫైనల్గా ఒక పిక్చర్లో మనం చూస్తే నేనే చేశాను అన్నంతగా ఆ పెయింటింగ్ మనకు కనిపిస్తుంది సో కలర్స్ కాంబినేషన్స్ ఇంపార్టెంటు అలాగే ఏ సబ్జెక్ట్ అయితే తీసుకున్నామో అది పర్ఫెక్ట్గా చేయాలి ఇది నేను యూజ్ చేసే పేపర్ కూడా త్రీ హండ్రెడ్ జిఎస్ఎమ్ ఇది సో ఇది బ్రస్టో కంపెనీది మీరు అందంగా ఒక మీ ఫ్యాడ్ పైన లేదా బోర్డు పైన మీరు ప్లాస్టర్ వేసేసి దాన్ని స్టిక్ చేసుకుంటే కదలకుండా ఫిక్స్ అయిపోతుంది ఫిక్స్ అయిపోతే మనకి ఈజీగా కలరింగ్ చేయగలుగుతాం తర్వాత ఇప్పుడు నేను లెమన్స్కి రిఫ్లెక్షన్ ఇస్తున్నాను అంటే కింద షాడో ఇస్తున్నాను ఆ షాడో అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఆ షాడో వల్లనే ఇవి త్రీడీ లాగా ఇంకా మనకి కల్పిస్తాయి సో కలరు అనేది వాటర్ కలర్స్లో వైట్ కలర్ ఒకటి బ్లాక్ కలర్ ఒకటి చాలా తక్కువ యూజ్ చేస్తారు బ్లాక్ బదులు మనం అదర్ కలర్స్ డార్క్ కలర్స్ మిక్స్ చేసుకుని యూజ్ చేస్తారు వైట్ బదులు పేపర్నే వైట్ పేపర్ ఉంటుంది కాబట్టి వైట్ పేపర్నే వదిలేసి చేస్తూ ఉంటారు అక్కడ చూడండి లెమన్ లెమన్ కలర్ అంటే ఎల్లో కలర్లో ఉంటుంది కాబట్టి ఆ రిఫ్లెక్షన్ కూడా పడాలి కాబట్టి అక్కడ నేను కింద ఆ రిఫ్లెక్షన్ని పడేటట్టుగా వదిలేశాను సో అలాగా ట్రై చేయాలి అప్పుడే ఏదో ఒక బ్లాక్ తీసేసుకొని మనం షాడో ఇచ్చేస్తే అది షాడో అవ్వదు అందంగా అయితే ఉండదు ప్రొఫెషనల్గా మీరు చాలామంది ఆర్టిస్టులు మీకు గూగుల్లో చర్చ్ చేస్తే వాటర్ కలర్స్ పెయింటింగ్ అని మీరు చర్చ్ చేస్తే చాలా వస్తాయి చూడండి నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఎవరికైతే ఆర్టిస్ట్ అవ్వాలని కోరుకుంటుందో అది కూడా వాటర్ కలర్స్ ఆర్టిస్ట్ అవ్వాలని కోరుకుంటే ఒకసారి మీరు గూగుల్లో చర్చ్ చేయండి ఇంకా పింట్రస్ట్ అనేది ఒక వెబ్సైట్ ఉంటుంది అందులో కూడా చాలా చాలామంది ఆర్టిస్టుల యొక్క వాటర్ కలర్స్ చాలా దొరుకుతాయి సో నేర్చుకోవాలన్న ఆలోచన నేర్చుకోవాలన్న మీకు లోపల ఒక తపన ఉంటే తప్పకుండా మీరు ఒక మంచి ఆర్టిస్ట్ అవ్వచ్చు దీనికి కోర్స్ అనేది పర్సనల్గా తీసుకోవాలంటే తీసుకోవచ్చు అది నేను కూడా ట్రైనింగ్ ఇస్తాను సో ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ వేస్తున్నాం బ్యాక్గ్రౌండ్ ఏదో సింగిల్ కలర్ కూడా అప్లై చేసేయచ్చు అయితే ఇందులో మల్టీ కలర్స్ అప్లై చేస్తున్నాను నేను బ్యాక్గ్రౌండ్కి మల్టీ కలర్స్ అప్లై చేస్తే ఒకలా ఉంటుంది సింగిల్ కలర్ అప్లై చేస్తే ఒకలా ఉంటుంది అసలు కలర్ అప్లై చేయకపోయినా కూడా బాగుంటుంది కాకపోతే మనకి ఒక పోస్టర్లా ఉండాలి కాబట్టి బ్యాక్గ్రౌండ్ కూడా అప్లై చేస్తే బ్యూటిఫుల్గా వస్తుంది ఇంకా కానీ ఎక్కడ డార్క్ చేయాలి ఎక్కడ లైట్ చేయాలి అనేది కూడా మనకు తెలిసి ఉండాలి ఇక్కడ నేను మల్టీ కలర్స్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను మల్టీ కలర్స్ అప్లై చేస్తున్నాను బ్లూ కలర్ అలాగే ఎల్లో ఆకర్ కొంచెం రెడ్ కలర్ అలా లైట్గా నేను అప్లై చేసి దాన్ని స్ప్రెడ్ చేసేస్తున్నాను తర్వాత ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో దాని చుట్టూ కొంచెం ఒక లేయరు వైట్ అనేది వదిలేసుకుంటే చాలా బాగుంటుంది అప్పుడే మనం ఏదైనా దాని రిఫ్లెక్షన్ ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా వస్తాయి మరి దాని పక్కనే కాకుండా కొంచెం దానికి రిఫ్లెక్షన్ లాగా వదిలేస్తే చూడడానికి అందంగా ఉంటుంది అలాగే ఈ బ్యాక్గ్రౌండ్ కూడా అప్లై చేసేటప్పుడు కంప్లీట్గా కలర్ అంతా మొత్తం అప్లై చేసేకూడదు అలా చేసేస్తే అందంగా ఉండదు ఎక్కడ డార్క్ కావాలి ఇక్కడ లైట్ కావాలి అనేది చూసుకుంటూ మనం అర్థం చేసుకుంటూ పిక్చర్ని అప్లై చేస్తే ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్ అనేది తయారవుతుంది సో ప్రొఫెషనల్గా నేర్చుకోవాలంటే ఇలాగే ఉంటుంది అలాగే ఆ ఆకు నేను దాని యొక్క షాడో కూడా ఇస్తున్నాను అంటే ఆ షాడో అనేది ఇటు పడుతుంది కాబట్టి దానికి ఆ రిఫ్లెక్షన్ అనేది ఇస్తున్నాను నేను ఇంకొంచెం మనం డార్క్ కావాలంటే డార్క్ చేసుకోవచ్చు అంటే వాటర్ కలర్స్ అనేది డ్రై అవుతూ ఉంటాయి డ్రై అవుతూ ఉంటే దానికి ఎంత డార్క్ చేయాలి ఎంత కంట్రోల్ చేయాలి అనేది మనకు ఐడియా ఉంటుంది కాబట్టి ఆ ఐడియాతో దాన్ని కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి అప్పుడే మీకు అందమైన ఒక పెయింటింగ్ అనేది మన కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతుంది ఎందుకంటే మనం చేస్తాం కాబట్టి అలా కంట్రోల్ చేసుకుంటూ జాగ్రత్తగా చేయాలి చూడండి ఇంకా నేను డార్క్ కావాలంటున్నాను కాబట్టి కొంచెం డార్క్ అప్లై చేస్తున్నాను అంటే ఎక్కడ కావాలి అనేది మనకు తెలిసి ఉండాలి ఆ ప్లేస్లోనే అప్లై చేయాలి సో దాన్ని మనం మిక్స్ చేసేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా మనకి పెయింటింగ్ అందంగా కనిపిస్తుంది సో ఇలా కలర్ అప్లై చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు గ్లాస్ పైన ఇంకా మనకి ఇంకా రిఫ్లెక్షన్స్ లేదంటే హైలైట్స్ ఏదైనా కావాలనుకుంటే జాగ్రత్తగా మనం ఇలా ఒక రఫ్గా అంటే బ్రష్ని స్ట్రోక్స్ని ఎలా ఇవ్వాలంటే రఫ్గా ఇవ్వాలి అప్పుడు ఏమవుతుందంటే ఆ స్ట్రోక్స్ వస్తాయి సో బ్రష్ని కంట్రోల్ చేసుకుంటూ ఎలా మనం అప్లై చేయొచ్చు అనేది కూడా సో జాగ్రత్తగా చేస్తే మనకు ఐడియాస్ వస్తాయి సో ఐడియాస్తో ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్ని మనం ఫైనల్గా చేయగలుగుతాం సో ఇది సో ఫైనల్ పిక్చర్ చూడండి ఎంత అందంగా వచ్చింది స్టిల్ లైఫ్ అనేది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసి ట్రై చేస్తే తర్వాత మీరు నెక్స్ట్ మీ ఓన్గా కూడా ట్రై చేయొచ్చు సో పెయింటింగ్ అనేది అందంగా రావాలి అంటే మీరు కూడా అంతే అందంగా చేయడానికి ఫస్ట్ స్కెచ్ తర్వాత పెయింటింగ్ అనేది చేయాలి కలర్ కాంబినేషన్స్ కూడా ఇంపార్టెంట్ సో ఇంత వైబ్రెంట్గా మీరు బ్యూటిఫుల్గా ఒక పెయింటింగ్ని చేయగలుగుతారు ఇది ఫైనల్గా అవుట్పుట్ సో మీరు కూడా ట్రై చేయండి అలాగే మీరు నేర్చుకోవాలనుకుంటే నేను కూడా ఆన్లైన్ ఆఫ్లైన్ మీకు నేర్పిస్తాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు సో వాటర్ కలర్స్ వాటర్ కలర్ కోర్స్ అనేది సపరేటు అలాగే ప్రతిదీ ఒక్కొక్కటి ఉంటుంది కాబట్టి మీరు ఒక్కొక్క కోర్సుని నేర్చుకోవచ్చు మీకు ఏదైతే ఇంట్రెస్ట్ అనుకుంటున్నారో నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా ఈ వీడియో మీద మీరు కమెంట్స్ కూడా తెలియజేయచ్చు సో ఇది ఫైనల్గా ఒక ప్రొఫెషనల్గా ఒక స్టిల్ లైఫ్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గంటన ఆల్ అని ప్రెస్ చేయండి అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇంకెందుకు ఆలస్యం మరి ఆల్ ది బెస్ట్ ట్రై చేయండి ప్రొఫెషనల్ ఆర్టిస్ట్గా ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్